సింగరేణి కార్మికులకు భారీ మొత్తంలో దీపావళి బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొడక్షన్ లింక్డ్ రికార్డ్ స్కీమ్ ను దీపావళి బోనస్ గా సింగరేణి కార్మికులకు చెల్లిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. బోనస్ కోసం 358 కోట్లు విడుదల చేయాలని సింగరేణి సీఎండి బలరామ్ ను ఆదేశించారు. గత ఏడాది సింగరేణి చెల్లించిన దీపావళి బోనస్ కన్నా తాజా బోనస్ 50 కోట్లు ఎక్కువ కావటం విశేషం. దీపావళి బోనస్ కింద ఒక్కొక్క కార్మికునికి 93,750 అందనున్నాయి. ఇక శుక్రవారం మధ్యాహ్నం కల్లా కార్మికుల బ్యాంక్ అకౌంట్ లో బోనస్ జమ చేయనున్నారు. దీపావళి బోనస్ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 40,000 మంది కార్మికులకు వర్తిస్తుంది. సింగరేణి కార్మికులకు భారీ మొత్తంలో దీపావళి బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొడక్షన్ లింక్డ్ రికార్డ్ స్కీమ్ ను దీపావళి బోనస్ గా సింగరేణి కార్మికులకు చెల్లిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప చెప్పండి, సింగరేణి కార్మికులకు భారీ మొత్తంలో దీపావళి బోనస్ ను ప్రభుత్వం ఇవ్వనున్నట్లుగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? శిరీష, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈరోజు సింగరేణి సీఎండి బలరాం బోనస్ చెల్లింపు ఏర్పాటు కూడా చేసినట్టయితే తెలుస్తుంది. అయితే పర్సనల్ ఫైనాన్స్ విభాగం ని ఈరోజు డిప్యూటీ సీఎం ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. సింగరేణి ఉద్యోగులందరికీ దసరా పండుగ అడ్వాన్స్ తో పాటు పిండి ఒక్కొక్క కార్మికుడికి 25,000 రూపాయలు తుప్పతో 25,000 రూపాయలతో పాటు 90 కోట్ల రూపాయలు చెల్లించవలసింది కూడా ఆదేశం జారీ చేశారు. మరోవైపు తాజాగా దీపావళి బోనస్ తో పాటు లాభాల బాట పట్టినటువంటి సింగరేణి సంస్థ ఈ రోజు దసరా పండుగ అడ్వాన్స్ కింద కూడా 1,250 కోట్లు అందించింది. అదేవిధంగా ఆ సగటున సింగరేణి ఉద్యోగస్తులకు అక్టోబర్ నెలలో ఒక్కొక్కరికి దాదాపు 3 లక్షల వరకు డబ్బులైతే అందుకున్నట్టు మనం స్వయంగా చూసిన పరిస్థితి ఉంది. సింగరేణి కార్మికులు దీపావళి భారీ మొత్తంతో పాటు బోనస్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది. ఆ ప్రొడక్షన్ లింక్ రికార్డ్ స్కీమ్ దీపావళి బోనస్ సింగరేణి కార్మికులకు చెల్లించినట్టు ఈ రోజు డిప్యూటీ సీఎం కూడా ప్రకటించారు. అయితే సెక్రటరీ డిప్యూటీ సీఎం సింగరేణిపై సమీక్ష సమావేశం నిర్వహించి బోనస్ తో పాటు 358 కోట్లు విడుదల చేయాలని కూడా సీఎండి బలరామ్ కూడా ఆదేశించారు. గత ఏడాది సింగరేణి చెల్లించవలసిన దీపావళి బోనస్ కన్నా తాజాగా బోనస్ 50 కోట్లు ఎక్కువ కావడం కూడా విశేషం తెలుస్తుంది. దీపావళి బోనస్ కింద ఒక్కొక్క కార్మికుడికి 93,750 రూపాయలు అయితే అందనున్నట్టు తెలుస్తుంది. శుక్రవారం అంటే నేను కార్మికులకు బ్యాంక్ అకౌంట్ లో కూడా ఈ అమౌంట్ జమ కానున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా 40,000 మందికి కార్మికులకు ఈ బోనస్ వర్తిస్తున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.